భ్యో నమః. హరిః ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/3/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అష్టమ స్థానంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా లేదు, అలాగే వ్యయస్థానంలో 3 గ్రహాల యొక్క ప్రభావం కూడా బాగాలేదు. కనుక మీరు కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది రోజు. అందులోనూ లగ్నము కూడా మీకు అనుకూలంగా లేదు. అంటే ఈరోజు ప్రాతకాలంలో సూర్యోదయ లగ్నం మీకు మీన లగ్నం అవుతుంది, కాబట్టి ఈ లగ్నాలతో కూడా మీకు కొద్దిగా ప్రమాదం ఉంది. అంటే లగ్నము నుంచి రాశిని చెప్తుంటానే, అంటే లగ్నము నుంచి వాక్స్థాన దోషము, రాశి నుంచి లగ్నస్థ వ్యయ దోషము కనబడుతుంది. కనుక ఈరోజు మీకు అష్టమ స్థానంలో చంద్రుడు మీకు మానసిక వేదనని, అదృష్ట యుగాన్ని నాశనం చేయడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాట్ లెవెల్ చూడడం వల్ల ధన నష్టము, ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాదు, ఎవరికైనా వస్తువు ఇచ్చినా తిరిగి రాదు, సువర్ణాభరణాలు కానీ వాహనం కానీ ఇవ్వకూడదు, అది మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాట్ లెవెల్ చూడడం వల్ల ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, చికాకులు, కోపము, తొందరపాడుతనం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారులకి అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం, ప్రజలు చేపలకి ఇబ్బంది, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజ్మెంట్లకి నష్టాలు పొందుకోవడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంజ కర్మగ్రం, టైల్స్ టైల్ వ్యాపారంలో నష్టాలు, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకు నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితి అవమానాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి నష్టాలు, అలాగే నర్సరీ తోటలు, పూజాద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయేటువంటి అవకాశం కనబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. విద్యార్థిని విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ చదువు మీద పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగంలో బాధ్యతల్ని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఈరోజు మారడం మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. అతి సర్వత్రా వర్జిత అంటే అతి భోజనం కూడా నష్టం కలుగుతుంది, ఫుడ్ పాయిజన్ కొనేటువంటి అవకాశం, మధ్యరాత్రి మిడ్ నైట్ బిర్యానీ, మిడ్ నైట్ బార్ మీకు నష్టాన్ని, జుగుప్సాగిన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది, ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళడం, అది పబ్ కల్చర్ అండి, మేము బాగా ఉన్నోళ్ళం, అంటే ఒక రకంగా బాగా బలిసినోళ్ళం, మేము బార్ కల్చర్లో మాకు హుందా అది, మేము తాళం చేతులు అన్ని కూడా ఒక డబ్బాలో వేసి ఏ తాళం చేయ దొరికితే వాళ్ళతో మేము ఎంజాయ్ చేస్తాం, ఇలా చెప్పినది నాకు సిగ్గేయట్లేదండి, ఇలా చేస్తున్న వాళ్ళకి సిగ్గుండాలి, అటువంటి వ్యక్తుల వల్ల ప్రమాదం. కాబట్టి మీరు చాలా ప్రమాదంలో పడే అవకాశం. తర్వాత టీవీలలో, పేపర్లలో మీ ఫోటోలు, మీ సీసీ కెమెరాలన్నీ చూసి ఎక్కడెక్కడ ఉన్నారో చూసి తల్లిదండ్రులకి అవమానాలు, బయట చెప్పుకోకపోతే 2 నెలల తర్వాత అది మాసిపోతుంది అని కూడా వేరే విషయం. కానీ మీ యొక్క ప్రవర్తన ఇంకొకళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కాబట్టి మీ కర్మ మీరేమన్నా చావండి, బట్ ఇంకొకళ్ళతో అటువంటి ప్రభావం వాళ్ళకి పడకుండానికి మీరు దయచేసి బయటపడకండి. మీరు ఏమన్నా అఘోరించండి పర్వాలేదు, ఎందుకంటే మీరు బాగా ఉన్నవాళ్ళు కనుక జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా సంప్రదాయము, సనాతన ధర్మంలో కొంతమంది మంచి వ్యక్తులు బతుకుతున్న వారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా బతకనిచ్చే ప్రయత్నం చేయండి. అలాగే ప్రవర్తన ద్వారా ఇబ్బందులు, మాట తీరుతో వ్యతిరేకత, తొందరపాడుతనంతో నష్టాలు పొందుకోవడం లాంటివన్నీ కనబడుతున్నాయి. కాబట్టి సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఇలా అనేక రకాల చికాకులున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండడం. భగవద్గీత పారాయణ 7-14 అధ్యాయాలు చదవండి, శుభకరం. ఎవరికైనా కందులు, అలాగే ఎర్రని వస్త్రము, మినుములు, అలాగే గోధుమలు, తర్వాత శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, శుభవార్త శ్రవణము, మిత్రుల వల్ల లాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యార్థిని విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు, ప్రతి పరీక్షల్లో అనుకూలత, ఆర్థిక లాభాలు, ఆనంద లాభాలు, మంచి ర్యాంకు పొందుకునే అవకాశం, అలాగే ఉద్యోగంలో కూడా మంచి ఆర్థిక అభివృద్ధి పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడగలకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆత్మీయుల కలియక, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితికి ఆర్థిక అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో
విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, అలాగే వైద్యులకి, వైద్య బృందాల న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంట్లకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ఆర్థిక ప్రయోజనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోటి తిరిగి అనుకూలంగా వచ్చే అవకాశాలు, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి బ్రహ్మాండమైన అదృష్ట యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక లాభం, వాహన సౌఖ్యం, స్థలయోగము, గృహయోగము, గృహలాభము, అలాగే విదేశయానము, విదేశాలు, స్త్రీనివాసము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసీపీడం సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యూనత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపట్టే లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్ లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంత కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాను, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం చాలా మంచి అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి బుద్ధిబలం, అంగబలం, అర్ధబలం, వ్యాపార బలం, ధనయోగం, దానగుణం, విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్వదేశంలో, విదేశాల్లో ఉద్యోగ లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రిగ్రూషు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. అదృష్టవంతమైన శుభయోగాలు, చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్త్రీనివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం, ఐఎల్సి, జిఆర్ ట్రిపుల్ పరీక్షలు విజయం ఖాయం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ ఆదరణ, ఆర్థిక లాభాలు, యజ్ఞయాగాది కృతులు పాల్పంచుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా చాలా సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలే కనబడుతున్నాయి. వాహన యోగం, వ్యవసాయ క్షేత్ర లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ డొమైన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్ల, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, రైతన్నలకి పంట లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అనుకూలత, రాజకీయ రంగంలో శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాదారి వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి, ఉద్యోగ, విద్యా రాణింపు, విదేశాలు, శ్రీనివాసం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఇలా అనేక రకాల ఆర్థిక, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కనబడుతోంది. ఏమో కోట్ల కొలది ధనము కూడా ఈరోజు మీకు రావచ్చు. ఈ గుప్త నిధుల ద్వారా కూడా ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభము, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు సూపరిస్టంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లెల లాభం,
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపారం అభివృద్ధి. అలాగే విద్యార్థి విద్యార్థి లాభాలు, ఉద్యోగత్తుల యొక్క ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియమకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆన్సైట్ విదేశాన్ని యోగ్యత, విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతోంది. ధనధాన్య వృద్ధి, ఆర్థిక ఆరోగ్య ఆనంద శుభయోగాల పరంపర. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి వాహన యోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారద అనుకూలత, కుటుంబ సభ్యుల అనుకూలత, కోర్టు వివాదాలు సమస్య పోవడం, ఆనందకరమైనటువంటి ప్రయాణం, తీర్థయాత్ర, సేవన, విదేశయానం, విహారయాత్ర, వస్తు లాభం, ఉద్యోగ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభం. రెండు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా అదృష్ట యోగాలు. ఆత్మీయులతో కలియక కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఇంట్లో శుభకార్యాచరణ, ప్రేయసిప్రిలు కట్టవడం, భార్యాభర్తల జన్యత, గొప్ప సాహసోదన కార్యక్రమాల్లో పెద్ద పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల తిన్న లాభం, రైతన్నలకి పంట ఫలం, మంచి దిగుబడి, దాని తగ్గట్టుగా మంచి ధర లాభం, పూలు, పండ్లు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను, సోషల్ మీడియా, సరే జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగ. కళాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులు విద్యార్థులకి అన్ని రకాల పరీక్షలు విజయం, బ్యాక్లాగ్స్ కానీ లేదా వార్షిక పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అదృష్టం. చాలా మంచి అనుకూల శుభ పరిణామాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం, ఆనందం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదమల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణకి లాభాలు. ప్రతి చోట ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఒక శుభవార్త వినడం, ఆర్థికపరమైన అభివృద్ధి బాగా ఉండడం, రుణ విమోచనం, రోగనాశనం, ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతల్ని, ఆనందాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా చాలా మంచి ఆనందకరమైన శుభదినం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ల జూదం వల్ల ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, గొప్ప విత్రయతో సహకారం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకున్నటువంటి వ్యాపారంలో లాభాలు గడించే శుభయోగం. పెద్దల మాట చాలా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. తల్లిదండ్రులతో సఖ్యత, వాహన యోగాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవాలి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, రాజకీయ రంగుల అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణానికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలతోళ్ళకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, కళాకారుల క్రీడల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనయోగము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, మా సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఆధ్యాత్మిక ఆనందకరమైన శుభయోగాలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, పరిపూర్ణ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఇ, టోఫిల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు విజయం తప్పకుండా ఉంటుంది, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, సోదరుల సఖ్యత ఉంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ పరమైన శుభవార్త వినవచ్చు, ఆర్థిక ఆధ్యాత్మిక లాభాలు బలంగా ఉన్నాయి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త సంయమనం, జాగ్రత్తలు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినడం మంచిది. కొన్ని కొన్ని విషయాల్లో చేసిన తప్పుల్ని, కొంతమందిని వదిలేసుకోవడం వల్ల వచ్చిన నష్టాన్ని నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళడం మానేయండి.
కొత్త మిత్రులతో పరిచయం అనేది జాగ్రత్తగా ఆలోచించండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి, మ్యారేజ్ బ్యూరో మీద కొద్దిగా ఎక్కువగా ఆధారపడకండి, తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఈ సూత్రాన్ని ఇప్పుడున్నటువంటి యుక్తమైనటువంటి ఆడపిల్లలు, ఏ మతం అయితే ఏమిటి, మీ అందరం మనుషులమే కదా అనేటువంటి వ్యక్తులు తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రయత్నంలో అవతలి వాళ్ళ నుంచి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మీ గుర్తింపు మీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు స్వధర్మంలోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. మనుషులు మనుషులతోనే స్నేహం చేయాలి. ఇతర జంతువుల్ని పెంచుకుంటారు తప్ప వారితో స్నేహం చేయాలి. కాపురం అంతకన్నా చేయరు. అంటే ఏ జాతి ఆ జాతితోనే కలివిడిగా ఉంటుందని అర్థం. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు ఏ మతాన్ని అమతాన్ని అనుసరించి అంతవరకు, కానీ అనవసరంగా పెద్దలను ఎదిరించి నువ్వు చేస్తున్న తప్పుడు పనుల ద్వారా అవతలకు వెళ్ళి ఇతర ధర్మాన్ని పాడినప్పుడు నష్టాన్ని పొందుకుంటావు, జాగ్రత్త అని చెప్పడం. లేనిపోని అవాంతరాలు, ఆర్థిక నష్టాలు, వ్యవహార భంగాలు, ధన నష్టాన్ని, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పెద్దలు చెప్పినట్టు వినడం వల్ల నీవు సుఖవంతం, శుభవంతమైన జీవితం ఉంటుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్ష మీరు మాత్రమే రాయండి, తద్వారా అనుకూలవంతులు శుభపరిణామాలు ఉంటాయి. కళాకారులు క్రీడాకారులు అత్యాశకు వెళ్ళకండి. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు జ్యోతిష పండితులు అతి సర్వత్రా వర్జయేత్ అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పినటువంటి కొన్ని విషయాలు అవతల వాళ్ళకి చెడ్డగా వినిపించవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కూడా చెడ్డగా వినిపించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లేనిపోయిన అపరాధాలు అవమానాలు పొందుకునే ప్రయత్నం చేయకూడదు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మిమ్మల్ని కాదని వేరొకళ్ళకి బీఫార్మ్ ఇచ్చే అవకాశం లేదా మిమ్మల్ని వేరొకళ్ళని అనౌన్స్ చేసే అవకాశం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో కూడా నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి, కర్మగ్రం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం నష్టాలు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు తెరవడానికి ఇబ్బంది, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు, వ్యవహార భంగం, వాహనం దొంగిలించబడడం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించే అవకాశం. వృత్తిలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సినిమా రంగంలో ముఖ్యంగా చాలా నష్టం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురి నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. అనేక రకాల రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబల అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన నష్టం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం. ఎల్ఐసి, మెడికల్, గురిన మేనేజ్మెంట్లకి ఇబ్బందులు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండడం. ఈరోజు తప్పకుండా మీకు నచ్చినటువంటి అధ్యాయంలో నచ్చిన శ్లోకాల్ని భగవద్గీత చదవండి. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టాలు పొందుకునే అవకాశం, వివాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీలైతే హనుమాన్ చాలీస పారాయణం, ఆంజనేయ స్వామి దేవాలయ సందర్శన చేయడం మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. వీరికి ఉదయం 8:13 నుంచి 9:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:06 నుంచి 3:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఉత్సాహవంతమైనటువంటి శుభయోగాలు, బహుమానాలు అందుకోవడం, శుభవార్త శ్రవణం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఇంట్లో ఏదన్నా వివాహ వేడుకలు జరిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలం కనబడుతున్నాయి. చాలా మంచి వ్యక్తులతో ఆర్థిక ఆనంద, వ్యాపార లాభ, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపర్స్టమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపర్స్టమ మంచి లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిల్ దినస్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోదరుల మధ్య సఖ్యత ఉండడం, వివాహ యోగ్యత, సంతాన యోగాలు, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకుంటారు, యజ్ఞయాగాది ఖర్చు తెలిసే అవకాశం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి శుభద్రుణం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, శుభవార్త శ్రవణం, సంకల్ప సిద్ధి, వ్యవహార లాభం, కొత్త వ్యాపార అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, కళాకారుల క్రీడాకారులకు మంచి లాభాలు, స్వదేశంలో విదేశాల్లో అభివృద్ధి బాగుంది, వ్యవసాయ సంబంధ విషయంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభాన్ని పొందుకోవచ్చు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపర్ స్టార్ లాభాలు,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, సరే డెనిస్ల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్కి అభివృద్ధి పొందుకోవచ్చును. రైతన్నలకి పంట లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, పూలు పండుగ పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలో అనుకూలత, మిరప గుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ ఆధారం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చల్లవారి లాభం, విద్యా సంపద, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశీయానం, విదేశాలు వస్తున్న నివాసం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, మంచి వస్తు లాభాలు, ఉద్యోగ లాభాలు పొందుకోవడం, అనుకున్న చోట ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం, విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు తప్పకుండా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా అదృష్ట ఆనంద యోగాలు కనబడుతున్నాయి. ధనము, ఆరోగ్య లాభము, కుటుంబ సౌఖ్యము, వాచ్యాతుర్యము, సోదర మైత్రి, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, మాతృ సౌఖ్యం, వాహనాన్ని కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మంచి విద్యా సంపన్నత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షల విజయం, ఐఎల్సి, జిఆర్ఈ 2 లాంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షల విజయం ఖాయం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, లాటరీ వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ల అభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విహారయాత్రలు, విదేశీ యాత్రలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా స్త్రీ నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1 వీసాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు పొందుకోవడం, అనుకున్న ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంక్ డిపో, బాణసింది కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్లకి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి లాభవంతంగా ఉంటుంది, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగకు ఆదరణ బాగుంటుంది. నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, మత్స్యకారులకి, మత్స్య అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.